హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ రోయిస్ మీడియా ప్రస్తుతం మనం తిప్పలవలస గ్రామంలో ఉన్నాము నిన్న పాకిస్తాన్ నుంచి రిలీజ్ అయిన ఇరవై మంది జార్లలో ఒకరైన నక్క నర్సింగ్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాము వాళ్ళ కొడుకు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు టీవీలో చూసి ఎలా ఆనందపడ్డారు ఏంటి అనేది ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకున్నాం చెప్పండి అమ్మా ఎలా ఎలా అనిపిస్తుంది మీకు మీ కొడుకు పదహారు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వస్తున్నాడు కదా ఎలా అనిపిస్తుంది మీకు మా కొడుకు పదహారు నెలల తర్వాత వస్తాను మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నాకు చాలా తృప్తిగా ఉంది నా కొడుకుతో ఏ ఎన్ని రోజులు అవుతుందో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో నన్ను చూసి ఈ రోజు నేను రాత్రి నుంచి టీవీలో చూస్తున్నాను టీవీలో చూసి నా కొడుకుని చూసి నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది నేను ఈ పదహారు నెలలకి నా కొడుకుతో కనీసం మాట్లాడినా ఆడలేదు ముఖమైనా కనిపించలేదు నా ఇంట్లో నేను బయటకు వెళ్ళి నుంచి నా కొడుకు పాకిస్తానం సిక్కిపోయడంతో అప్పటి నుంచి నేను ఇలాగ ఇంట్లో ఏడుచుకొని ఏడుచుకొని కుములిపోయి బాగా ఇద్దరు ఆడపిల్లని పక్కలేసుకొని అయ్యో నా కొడుకు ఏమైపోతాడు ఈ ఆడపిల్లకి ఏముందని లేదా ఆస్కారం నేను నా కొడుకు వల్ల కుమిలిపోతే నా ఆడపిల్ల పరిస్థితి ఏటని అనేసి నా కొడుకుతో ఏడిసి నా కొడుకు వల్ల ఇలాగే కల పిచ్చిదన్నాగా ముసిలిదన్నాగా అయిపోయి నా బాబు వస్తాడా రాడు పాకిస్తాన్ బోటర్లోకి వెళ్ళిపోయి పాకిస్తానంకెళ్ళేవారు వాళ్ళు రాలేదు వస్తారా రారు ఏమవుతున్నారో ఏటయ్యారో అక్కడ ఏం చేస్తున్నారా అని అనేసి కూడా మాకు కవులు ఏమి తెలియట్లేదు కనీసం ఒక ఫోన్ కూడా మాట్లాడించలేదు కనీసం ఒక సెలలో కూడా మాకు చూపించట్లేదు అలాంటిది మా మత్స్యకారులకు ఇలా సముద్రంలో పాటుకెళ్ళి మా కడుపు జరగక ఈ కడుపు తినడానికి ఈ అన్నమాధారం నేక అంత దూరం వెళితే ఆ మత్స్యకారులకు ఇంత కష్టాలు పడుతున్నాము ఇన్ని బాధలు పడుతున్నాము ఈరోజు ఈ సముద్రంలో ఏటకెళ్తున్నంత ఈ సముద్రంలో ఈ బోటు ఆగిపోయిందని ఒక గింజలు మాగిపోయిందంటే ఎటు తేలికెళ్ళిపోతారో తెలియదు ఎటు వెళ్ళిపోతారో తెలియదు ఈ మత్స్యకారులకి సముద్రంలో గట్టుకుంటే గట్టు దొరకదు పొట్టొట్టుకుంటే పొట్ట దొరకదు ఒక సెట్టు కూడా ఆధారం ఉండదు వాళ్ళకు అలాంటిది తెప్పేమన్నా బొమ్మలు పడిపో పోతే తెప్పకుం ఉ ఉండిపోతే మనుషులు ఏమవుతున్న సంస్థ కూడా తెలియదు అలాంటి సంస్కారం అలాంటి ఇబ్బందులు అలాంటి నరకం కూడా మా మత్స్యకారులు పడుతున్నారు ఈ రోజు మా వేళ్ళు మా బిడ్డల వల్ల మేము ఈ సేలా సేలా కుమిలిపోయి సేలా సేలా ఏడుస్తున్నాము సేలా బాధపడినాము ఈ పదారు నెల్లి ఇంట్లో బయటకు రాకంట కడుపు కూడినాకంట కంటికి నిద్ర లేకుండా అలాగే ఏడుస్తుండగా ఉన్నాము ఈ రోజుకు మా ఓలు మొన్నటికి టీవీ మీ టీవీ వాళ్ళు వచ్చి మాకు చెప్తే మీ ఓళ్ళు విడుదలవుతున్నారమ్మా మీ వాళ్ళు చూస్తుండ్రా లేదా అని అనేది చెప్తే అప్పటి నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళు వస్తారని మేము కళ్ళ కూడా కనలేదు ఏంటి నిజమేనేటండి మీ మాటలు నమ్మలేకపోతున్నామండి మీ మాటలు మేము నమ్మే పొదులో లేవండి మా మనుషులు మాకు ఇంటికి వచ్చి మా మనసుతో చూస్తే మాకు నమ్ముతామండి అనేది చెప్పాం లేదమ్మా ఇదిగో మీ ఓరి మీకు అన్నారు ఇదిగో మీ సెలలో మా సెలలో చూడండి అని చూపించారు చూపించా చూపించి మాకు సంతోషంగా ఉందా చూపించినవ నుంచి మేము విజయసాగిరెడ్డి దానికి कि दोन डोपुलेला मोग जाऊ అతను ఏమన్నారంటే అమ్మ మీకు టైం పడుతుంది మేమే పోరాడి తీసుకొస్తాం మీ మనుషులు మీకు అప్పగించుతాం ఎప్పటికైనా తీసుకొస్తాము అని అనేసి చెప్పారు శ్రీకాకుళంలో జగన్ అన్న మీటింగ్లో మీటింగ్ పెట్టి పాలయాత్రలో మీటింగ్ చెప్తే మా మత్స్యకారులు మా వాళ్ళు వెళ్ళి మా శ్రీకాకుళం వెళ్ళి చెప్పారు మా వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ గార్డులకు సిక్కిపోయారండి మా వాళ్ళు పరిస్థితి ఏటన్నట్టు మా వాళ్ళు మా వాళ్ళు వల్ల మం ఎంత ఏడుస్తున్నాం ఈ ఇరవై రెండు కుటుంబాలు ఈ రోడ్లు మనం పడి ఏడుస్తున్నాం మా వల్ల మీ వీళ్ళు ఎలాప్ చేస్తారా చేయరా అంటే మీ వాళ్ళు నేను ఎప్పటికైనా గెలుస్తున్నా స్థితిలో మీ ఓర్ని ఎప్పటికైనా నేను తీసుకొచ్చి మీకు అప్పగించే భవిస్తున్నాను చేస్తాను అని మాట ఇచ్చారు ఆ మాటించే పదులకు పొద్దు జగన్ అన్న వల్ల ఈ విజయసాయిరెడ్డి వల్ల ఈ ఎమ్మెల్యేల వల్ల ఎంపీల వల్ల ఈ ప్రెసిడెంట్ల వల్ల అందరి వల్ల కొద్దిగా మంచి కోరుగా చేశారు మా వాళ్ళు మాకు మంచిగా అప్పగించుతున్నారు ఈరోజు మా పిల్లల వల్ల ఇంతవరకు మా పిల్లలు వస్తారని మేము కలగ అనేది మా వాళ్ళు ఏంటన్నోరంటే మా ఊరోలు ఏమన్నవరంటే వాళ్ళు లేరు చనిపోయారు వాళ్ళు మరిసిపోయండి వాళ్ళు వదిలేయండి వాళ్ళు రారు అని ఇంకా మా గుండెలల్లో భయం పెట్టి గుండెలు తిరగబడిపోయినట్టుగా ఊరు చేసేవోళ్ళు కానీ మాకు తెలియని సంత ఏంటంటే అయ్యా దేవుడా మా బిడ్డలు అయితే మా దగ్గరికి వస్తారు నాపోతే నీ బిడ్డలైతే నీ దగ్గర తీసుకెళ్ళిపోతావు అని మేమీ దేవుడిని మనం పడి ఏడిసేవోరు ఆ దేవుడు ఈరోజు కర్ణించాడు మాకు మీ డిపార్ట్మెంటులు మాకు ర్మించారు మీ వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు మీ ఆదుకున్నందుక మా దాన్ని వాళ్ళ చాలా అందంగా చెప్తున్నాం మీకు జీవితాంతకాలం మీకు రుడబాడే ఉంటాము మా వాళ్ళు మా ఇంటి కబ్బు చెప్తే ఇంకా మా సంక్రమణం ఒక సంక్రమాలం పండగ చేసుకోలేదు ఒక పండగ రేకట్లు పండుగ వస్తే మా పిల్లలు ఏడిసేవారు మా అన్నయోళ్ళు ఉంటే మేము రేకట్లు కట్టుకుంటాము మా అన్నయోళ్ళు ఉంటే మేము రేకట్లతో ఆనందంగా చేసుకుంటాము ఈ జనవరి ఫస్ట్ వచ్చిందంటే జనవరి ఫస్ట్ రోజు మా అన్న మా తమ్ముడు మా అన్నయోళ్ళు ఉంటే ఈ ఒకటిలో ముగ్గులు పెట్టుకుంటాము మేము సంతోషంగా మా జన్ మా అన్నయోళ్ళతో మా తమ్ముడు వాళ్ళతో సంతోషం గడుపుతామని మా పాపలు ఏసేవారు మాకు పాపలు ఏడిసి మామి ఇళ్ళలో నేడుచుకోండి ఈ జనవరి ఫస్ట్ మాకు శుభవార్తను చెప్పారు ఈ ఓలు ఆరో తేదీని రిలీజ్ అవుతున్నారని అని మెసేజ్లు వచ్చాయి మెసేజ్లు వచ్చేవి మళ్ళీ మూడు రోజులు మాకు ఇంకా నమ్మకాలు లేవు ఇది మన గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు ఇది సీక్రెట్ నెంబరా ఏటా అని అనుకున్నాం మాకు నమ్మకాలు లేక టెన్షన్తో ఉండిపోతే అప్పుడు మన టీవీలలో వచ్చు అమ్మ మీ ఓలు ఆరో తేదీ రజ్ రిలీజ్ అవుతారు మీకు తెలిసిందా లేదని సో మాకు చెప్పారు ఏంటి మిమ్మల్ని పోతున్నామండి సోవార్ను మీరు చెప్తున్నారు కానీ మేము మన అమ్మలేకపోతున్నాం ఇంకా నమ్మాలని లేదు మాకు అంటే మా మాటలు అమ్మండి అమ్మ మా మాట నిజంగా చెప్తున్నాం మేము మమ్మల్ని రాపోతే మరి నమ్మకండి అమ్మ అని చెప్పి వారు మాకు ధైర్యం చెప్పారు అప్పటి నుంచి మాకు కొద్దిగా సంతోషంగా ఉండి కొద్దిగా కడుపు నుండి అన్నం తింటున్నాము కొద్ది కంటి నుండి నిద్ర చేస్తున్నాము ఇంకా మా వాళ్ళు మన మన బోర్డర్లోకి వచ్చి మాతో పోన్లలో మాట్లాడుతున్నారు అమ్మ మేము ఇక్కడ బాగానే ఉన్నాము అమ్మ మేము రేపు కాళ్ళు వచ్చేస్తాం మీ దగ్గరికి మన ఊర్లో ఉంటాం మీరు బాధపడకండి మా బిడ్డలు మాకు చెప్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రమణానికి చాలా పెద్ద పండుగ చేసుకుంటాం మేము చాలా మంచి పండుగ చేసుకుంటాం ఎందుకంటే మాకు పండుగలు అనేవి ఈ పదహారు నెలలు వచ్చినా వచ్చిన లేదు పున్నం వచ్చినా పండగ లేదు ఒక రేఖకి పండుగ వచ్చిందంటే మా పిల్లలు ఏడిసేవారు ఈ వల్ల మాకు అంత బాధ అనిపించింది అయ్యో మా ఆడపిల్లలకి ఈ ఆస్కారం లేదు ఈ అన్నయ్యోళ్ళ గురించి తమ్ముడోళ్ళు గురించి మాకు పిల్లలు ఏడుస్తున్నారని బాధపడేవాళ్ళము మా పిల్లలు అంతా ఏ మా పిల్ల తల్లిమి ఏడుచుకో ఇంట్లోనూ ఈ రోడ్ల పాలు ఎక్కడికి రమ్మన్నా వెళ్ళేవాళ్ళము ఏ బాబు దగ్గరికైనా వెళ్ళేవాళ్ళు ఎంత టోళ్ళైనా కలిసేవాళ్ళము అలాంటిది ఇంకా మాకు బాధ ఉండలేకపోయి ఇవో జానకి రామ్ గారు ఏమన్నారంటే మనం ఢిల్లీకి వెళ్దామమ్మా ఢిల్లీకి వెళ్ళి మనం అక్కడ మా అక్కడ మాట్లాడదాం అక్కడ మినిస్టర్ గారితో మాట్లాడితే మా నోలుకు దొరికిపోయిన రోజులు అవుతుంది ఈ అధికారులు పాల్గొన్నారా లేదా అని అడగదాం అక్కడ ఏం చేస్తారన్న జానకిరామ్ గారి మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టి అందరిను తీసుకెళ్ళి ఈ శివకుళం మండలం ప్రెసిడెంట్ గారి నరసింహనాయుడు గారి అతను జానకి గారి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఢిల్లీలోనూ మాట్లాడించి మినిస్టర్ గారితో మాట్లాడించి మమ్మల్ని అక్కడ చాలా ఆనందంగా ప్రెసిడెంట్ గారు చూశారు ఆ నర్సింగ్ గారు ప్రెసిడెంట్ గారు చాలా బాగా చూశారు మమ్మల్ని ఆ మినిస్ట్ గారు మా ముంతునిగా పాకిస్తాన్ ఫోన్ చేశారు పలాని మత్స్యకారులు ఈ ఇరవై రెండు కుటుంబాలు రోడ్డు పోలయ్యాయి మీ పాకిస్తాన్ బోటల్లో సిక్కిపోయారంట ఈ రున్నారా నేరే అని అడిగారు అడిగితే పాకిస్తాన్ మత్స్యకారులు మా దగ్గర ఇరవై ఇద్దరు ఉన్నారు మా దగ్గర సేవింగే ఉన్నాం మేమేమి చేయలేదు అని చెప్పారు అలా చెప్పే అతను మాకు చెప్పారు చెప్తే జనవరి ఫస్ట్ కల్లా మీకు ఫోన్లలో మాట్లాడించడం కానీ విడుదల చేయడం కానీ మేమే చేస్తామమ్మని అతను కొద్ది మాకు ధైర్యం చెప్పాడు ధైర్యం చెప్పి అతను చెప్పే ప్రకారం జనవరి ఫస్ట్కు మా వాళ్ళు మాకు విడుదల చేసి మాకు ఇస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు చెప్తాము మీకు చాలా ఆనందంగా చెప్తాం జీవితాంతగాలు మీతో రొడవాడి ఉంటాం అమ్మా ఇప్పుడు మీ కొడుకు వెళ్ళి ఎన్ని నెలలు అయిందమ్మా ఇప్పుడు నా కొడుకు వెళ్ళి గుజరాత్ వెళ్ళి నా కొడుకు తొమ్మిది ఎనిమిదో నెల తొమ్మిదో తారీఖున ఇంట్లో బయటకు వెళ్ళాడు తొమ్మిదో తారీఖునంటే గుజరాత్లోను మూడు ఏటలో చేశాడు మూనెళ్ళి నాలుగో ఏటకెళ్ళి నాలుగో ఏటకల్ పది రోజులు సముద్రంలో ఉంటుండగా ఆ పాకిస్తాన్ బోటర్లోకి వెళ్ళిపోయారని పట్టి తీసుకెళ్ళిపోయారు ఆ ఈ గుజరాత్లోని మూడు వేటల వరకు నాతో మాట్లాడేవాడు పోని ఒడ్డుకు వస్తే ఈ మూడు వేట్ల వరకు అమ్మ మేము వస్తున్నాం వచ్చేసామమ్మ ఏట నుంచి ఒడ్లో ఉన్నాము అని చెప్పేవాడు ఆ మూడు వేటల వరకు పోలీసు అయితే మాకు సంతోషంగా ఉండేది మా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ బోటర్లోకి చనిపోయారో ఈ పాకిస్తాన్ బోటర్లోకి చనిపోనుంచి ఈ పాకిస్తాన్ బోటర్లోకి వెళ్ళిపోనుంచి అప్పటి నుంచి మా ఓలో ఫోన్లలో మాట్లాడించడం కానీ మనుషులు చూపెట్టడం కానీ లేదు ఉన్నారా నేరని మాకు తెలిసింది కాదు ఏమయ్యారా లేదని అనుకుంటున్నాడు మం ఏమనుకుండా ఇవాళ అయ్యో దేవుడ మా కళ్ళ ముందు పేనం పోతే మాము ఒక పది రోజు ఒక నెల రోజులు ఒక ఆరు నెలలో ఏడ్చుకోను మేము మరిసిపోతాం ఎప్పటికైనా వాళ్ళ దగ్గర మనం వెళ్తాం మన దగ్గరికి వాళ్ళు రాలనుకుని మరిసిపో ఉండిపోతాం లేదు జీవితాలతో ఉన్నారని ఉన్నారో నేరో వస్తారో రారని ఆధారపడి మా గుండెలు రాలి చేసుకొని ఇంతవరకు జీవించాం మమ్మ మా బిడ్డలైతే భగవంతున మా బిడ్డలు మా దగ్గరికి తీసుకొస్తాం లేదంటే నీ బిడ్డలంతా నీ దగ్గర తీసుకెళ్ళిపోతావు నువ్వే ఉన్నావు తండ్రి అని ఆ దేవుడికి దండం పెట్టుకోను మీ గవర్నమెంట్కి మీ డిపార్ట్మెంట్ కల్లా ఓ నమస్కారం చేసి మీ అందరూ సాయం చేశారని చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు మీ కొడుకునే కోస్ట్ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసినట్లు మీకు ఎవరు మాకు ఎవరు రేపారంటే వాళ్ళతో వెళ్ళేవారు జాయింట్ బోట్లు వెళ్ళి ఐదు బోట్లు వెళ్ళాయి ఐదు బోట్లు వెళ్తే అందులో రెండు బోట్లు వచ్చేసాయి మూడు బోట్లు సిక్కిపోయాయి ఈ మూడు బోట్లకు అందులో ఉన్న కుర్రోడు ఏంటంటే సెల్లో మెసేజ్ పెట్టాడు ఆ ల్యాన్కి నన్ను మనం పాకిస్తాన్ గార్డులకు దొరికిపోయాం మమ్మ పాకిస్తాన్ పలు తీసుకెళ్ళిపోతుంటారు మీరే వెళ్ళిపోయండి వీళ్ళు కూడా దొరికిపోతారు ఆయన అనేసి వాళ్ళ అబ్బాయి ఆ మెసేజ్ పెడతా ఆ ల్యాన్ వచ్చి మాకు మా ఇకు ఇంప్రూవ్మెంట్ చేశాడు మన వాళ్ళు పిల్లలు పాకిస్తాన్కి దొరికిపోయారు పాకిస్తాన్ బోటర్లో దొరికిపోయాలి ఆరు నెలలు పోయాక మన పిల్లలు వచ్చేస్తారు అన్నారు కానీ ఆరు నెలలు పోయాక రాలేదు అలాంటిది ఇలాంటి సంవత్సరం ప పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలలు వరకు తిరిగి వాళ్ళు అడిగా మాకు ఆరు నెలలు కోయిదా ఇచ్చావు ఏం రాలేదంటే మనం ఏం చేయగలం అమ్మ మన రాజ్యం కాదు మన ఊరు కాదు మన వెళ్ళడానికి కాదు మన అధికారులకి వెళ్ళడానికి కావక అంతింది వాళ్ళకి మనకు పడట్లేదు వాళ్ళకి మనకు గొడవలు అవుతున్నాయి దానివల్ల లేట్ అవుతుంది మన టైం పడతాది వస్తారని వాళ్ళ ధైర్యం చెప్పేవారు మాకు వాళ్ళు ధైర్యం చెప్పి సరే మా ధైర్యం ఉండి వరం కాదు ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళకి మనకు పడదు ఆ ఇతర దేశం వాళ్ళ మనుషులు చంపేవాళ్ళు వాళ్ళ మనుషులు ఉంచరు మన మనుషులు ఉన్నారని గ్యారంటీ ఏంటి మనకి ఇప్పుడు వాక ఇన్ఫర్మేషన్ తెలియలేదని మేము వాళ్ళు అడిగేవరం మళ్ళీ అక్క మూడు నెలలు పోయాక మాకు ఉత్తరాలు వచ్చాయి ఉత్తరాలు ఇస్తే ఇక్కడ సేమింగే ఉన్నాము ఇక్కడ బాగానే ఉన్నాము మా గురించి మీరు ఏడ్చకండి అని అని రాసేవారు ఆ ఉత్తరాలు కూడా నమ్మట్లేదు మేము నమ్మకపోతే మా అబ్బాయి ఒక రోజు తొమ్మిదో నెల ఎనిమిదో నెల వచ్చిన ఉత్తరంలోనూ మా అబ్బాయి ఏడ్చాడంటే ఆధార్ కార్డులు రాసన్ కార్డులు పంపించమన్నాడు అమ్మమ్మ నాకు ఆధార్ కార్డు రాసన్ కార్డులు పంపించు నాకు నా ఉయజ రాషన్ కార్డు పంపించు నా మన రాషన్ కార్డు చేయలేదని అన్నారు ఆ రాసన్ కార్డులో ఉన్నాడు మా అబ్బాయికి ఒక్కడికే తెలుసు ఎవరికూ తెలియదు నాకు మా అబ్బాయికే తెలుసు అలానికి కూడా తెలియదు అలాంటిది ఆ యొక్క మాట నిజం వల్ల నేను ఇక్కడ అక్కడి నుండి నిజంగా వచ్చిన ఉత్తరమే ఇది అని ఆ ముక్కు ఆ యొక్క మొక్క నేను నమ్మి మళ్ళీ తిరిగి శివాకులం వెళ్ళి శివాకులం పోస్టులో నేను తిరిగి జెరాక్సిలు ఆధార్ కార్డు జిరాక్సులు రాషన్ కార్డు జిరాక్సులు మళ్ళీ త్వరగా తిరిగి ఉత్తరాల్లో రాసి పంపించాను రాసి పంపించితే అప్పుడు వాళ్ళకి అందాయి అందిన ప్రకారంగా ఇప్పుడు అందాయని ఇప్పుడు ఆధారాలు బాగున్నాయని వాళ్ళు ఇరవై ఇరవై మంది వస్తున్నారు ఇంకా ఇద్దరికి ఆధారాలు అందట్లేదు తూర్పుగోదావరి వాళ్ళు వాళ్ళ ఆధారాలు అందట్లేదు అని వాళ్ళిద్దరూ ఉండిపోయారు అలాగే మా పిల్లలకి ఆధారాలు అందకపోతే మా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉండిపోదురు మా గారు వచ్చేడు ఎందుకంటే అంతే ఆ ఉత్తర్లో పంపించబట్టి మా పిల్లలకి ఈరోజు భగవంతుడు చూశాడు గవర్నమెంట్ మీ చూశారు మీరు చాలా సాయం చేశారు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేము మొత్తం ఎన్ని ఉత్తరాలు పంపించాడమ్మా మా కొడుకు పదహారు నెలల్లో మా కొడుకు ఎన్ని ఉత్తరాలు పంపించాడు రెండు ఉత్తరాలు పంపించాడు మా కొడుకు మా మరిదిగారు రెండు పంపించారు మా చిన్నాని రెండు పంపించాడు ఈ మూడో ఈ మనిషి రెండు చార్లీ అంటే ఒకరు ఒకసారి ఒకరు ఒకసారి పంపించారు అందరు ఒకసారి పంపించకంట మనిషి రెండేసి ఉత్తరాలు పంపించారు పంపించా ఉత్తరాలు బట్టయినా మమ్మల్ని అమ్మట్లేదు మా పేదలు ఏమని రాసారమ్మా ఏమని రాశారంటే మం ఇక్కడ సేమింగ్ ఉన్నామమ్మా సింధీ కరాసీ జైల్లో ఉన్నాము మాకు అక్కడ సంతోషంగా ఉందా మా గురించి మీరు సంతోషంగా ఉండండి మా బాగానే ఉన్నాం మా గురించి మీరు బెంగ పెట్టుకోకండి మీరు జగన్ గారు సీఎం ఆయారంతారు జగన్ గారితో ఒకసారి మాట్లాడండి జగన్ గారితో మాట్లాడి మా వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్లో దొరికిపోయారు ఒకసారి మా వాళ్ళు ఇడదాలు చేయండి అని మీరు డైలాటర్కి వెళ్ళి జగన్ గారిని అడగండి మీరు ఎంత తేరంగా వెళ్ళి మన జగరగానే రెడీతాయి అంత తారంగా అయ్యా మీరు ఎంత తేరంగా వెళ్ళి మాట్లాడితే ఎంత తేరంగా మమ్మల్ని విడుదల చేస్తే చాలా బాగా సంతోషంగా ఉంటాం చాలా బాగుంటాయి లేదంటే మా జీవితాలు ఎక్కడే పోతాయి ఎక్కడే పోనట్టుగా ఎక్కడే ఉండిపోనట్టుగా అనిపించుతుంది అని అనేసి అని రాసేవారు మా కాలం ఆయన వల్ల చాలా బాధ అనిపించి ఇంకా మా మనసు ఉండక ఢిల్లీ వరక ఎక్కడెక్కడ చాలా దగ్గరికి వెళ్ళాము అధికారుల దగ్గరికి మీకు తీసుకొచ్చి ఆమె ఇస్తామమ్మా తీసుకొస్తాము భయపడకండి సంతోషంగా ఉండాలని చెప్పారు అలాగే ఈరోజు ఆ సంతోషంగా ఆ దేవుడి వల్ల ఈ డిపార్ట్మెంట్ వల్ల సంతోషంగా మా వాళ్ళు తెచ్చి మాకు ఈ పదహారు నెల్లుకో మాకు అప్పు చేయించుతున్నారు మా బిడ్డలు వస్తున్నా చాలా ఆనందంగా చాలా పొంగిపోతున్నా చాలా సంక్రమాలం పండగ చేసుకుంటాం పెద్ద పండగ చేసుకుంటాం ఇంకా మా బిడ్డలు మా ఇంటికి వస్తే మా బిడ్డలతో కౌలుకించుకొని ఏడాలని ఉంది ఒక సిటమల్లా అప్పుడు మా బిడ్డలకు అన్నం పెట్టి భోజనం పెట్టి మా బిడ్డలో మీ సంతోషంగా నాన్న మీకు ఏం పెట్టారు అక్కడ ఏం చేశారు మిమ్మల్ని ఏమన్నారు మీకు ఒక్క మాట అయినా తెలియదు ఎందుకు వెళ్ళారు అంతవరకు అని అనేసి మా బిడ్డలతో కలిసి మాట్లాడాలని నాకు ఆ చాలా ఆనందంగా చాలా ఈనుగా ఉంది మా తల్లి పిల్లలు సంతోషంగా మాట్లాడారు మాట్లాడుకోవాలని ఉంది మా బిడ్డలు ఎంతకు వస్తారని అంతరికి ఇంకా ఇంకా సంతోషంగా ఉంటాము తర్వాత మాట్లాడిరా రిలీజ్ అయిన తర్వాత రాత్రి ఫోన్ చేశారు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు అమ్మ మేము వచ్చిస్తాం మన బోటర్లోకి వచ్చిస్తాము మన బోటర్లోకి వచ్చేసి మాకు ఫోన్లు ఇచ్చారు ఇంకో మాట్లాడుతున్నాం బాగానే ఉన్నాం మేము రెండు రోజులు పోయాక ఇంటికి వచ్చేస్తాం మా గురించి బెంగ పెట్టుకోకండి మాతో సంతోషంగా ఉన్నాం మేమని అనేసి చెప్పారు ఆ సంతోషం మాటలకి ఇంకా మాకు సంతోషంగా ఉంది ఇంకా మాకు ఆనందంగా ఉంది ఇంకా ఈ టీవీలలోనూ ఈ సెల్లల్లో చూసి ఇంకా మా మనుషులు చూసి ఇంకా మాకు సంతోషంగా ఉంది మా వాళ్ళు వల్ల మాకు చాలా ఆనందంగా వస్తాం మేము అనుకోలేదు కళలను కూడా కనుక్కోలేదు కళలను కూడా అనుకోలేదు మనుషులను కూడా ఊగుచుకోలేదు అయ్యో దేవుడ మా బిడ్డలు మాకు రారు దేవుడ అంతవరకు ఎందుకు అనేసి మా మనుషులు అలా బాధపడి మనిషికి కుమిలిపోయి బయటకు చెప్పుకోకుండా ఈ సిటానికి తిని మరో శిటానికి కేర పెట్టుకొని ఇంకో పొలంలోకి వెళ్ళి పనికి వెళ్తే పని చేయలేకపోయేళ్ళము వాళ్ళు వేడి కుర్రోళ్ళు చూస్తే అయ్యో నా బిడ్డలు అలా ఉంటారు నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారని వాళ్ళది అక్కడ కూర్చొని అలా ఏడిసేదని నేను అలాగా నాకు నా బిడ్డలు ఎంత కష్టపడి పెంచాను మా మగలు తెచ్చింది ఒక రూపాయి మేము తెచ్చి ఒక రూపాయి సరిపోదు అనేసి ఇంక మేము కూడా కేరాయి పట్టుకొని వేరే ఊరు కష్టపడి మరీ బిడ్డలు పెంచుకున్నాం పెద్దోళ్ళు చేసుకున్నాం ఈ పెద్దోళ్ళు చేసుకుని కొద్దిగా అంతా ఎదిగి ఇంకా మాకు సామెత లేక అమ్మ మనకి ఇంకెంతవరకు మీరు కష్టపడుతుంది మీతో పాటు మేమే కష్టపడతామమ్మ రూపాయి రెండో తెస్తాం చదివించుకోడానికి సామెత లేదు ఈ చదివించుకోలేక సామెత లేక అంతవరకు మా బిడ్డలు మా కష్ట కష్టపడే కష్టం చూడలేక మా బిడ్డలు అంతవరకు ఈ కడుపు కూడి కోసం వెళ్ళారు కొన్ని కష్టపడుకుంటూ రూపాయి వస్తుంది ఈ ఆడమన్న నాకు ఆడ ఒక సెల్ ఉంది ఒక అక్క ఉంది ఈ భవిష్యత్తులో ఇప్పాలా అని అనేసి నా కొడుకు బాధపడి అక్కకు పెళ్లి వెయ్యాలా అక్కకు పెలిసే మనకు అక్కడ డబ్బు లేదని అనేసి నా కొడుకు బాధపడి ఆ దేశం వెళ్ళాడు వెళ్ళేందుక భగవంతుడు ఈ సెక్షి ఆరు పదహారు నెలలు ఈ సెక్సి పద్నాలుగు నెలలు అక్కడ దేవుడి శిక్ష ఇచ్చాడు నా కొడుకు నా జైల్లో పెట్టించాడు నా కొడుకు నా దగ్గరికి వస్తాడా రాడని కళ్ళ కలలో కన్నాను ఎంత బాధో పడ్డాను ఎంత నరకవో మోసాను ప్రజల మాటలు కూడా ఆలకించి పక్కన ఆలకించి పక్కన వదిలేసి దేవుడు వాళ్ళు అనమన్నాం నన్ను పడమన్నావు నా అయితే నా అక్కని బిడ్డలు అయితే నాకు వస్తారు లేకపోతే నేను ఎప్పటికైనా బిడ్డలు పేనాలతోటి ఎప్పటికైనా తిరిగి వస్తారని అలాగా వస్తే అందుకుంటాను నాపోతే లేదు అనుకోను ఆశపడి అలాగా కుమిలిపోయి నా బాధ నా కులో కుమిలిపోయి నేను అలాగా ఉండిపోయి అలాగే బాధ పంచుకొని ఈ సిటానికి గింజ తాగేసి కేర ఇటుకు పొరిగెట్టిదాన్ని కానీ పోయేదాన్ని పిల్లడికి వచ్చి జాస్ వెళ్ళిపోయేది అయ్యో నా కొడుకు ఎక్కడున్నాడో ఎలాగున్నాడో ఏమిటయ్యాడో కష్టమొచ్చు ఒక అమ్మ నాకు జ్వరం అని అనేవాడు డాక్టర్ని తీసుకో చింతలు చేసేదాన్ని అమ్మ నాకు కాళ్ళు సాలొత్తనా డాక్టర్ని తీసుకో చింతలు చేసేదాన్ని అలాంటి కొడుకు ఇప్పుడు ఏ అమ్మ వస్తుందో లేదో ఏ బా సోస్తుండో లేదో ఏడు సేలు వస్తుందో ఏయో ఏ జ్వరం వస్తుందో ఏ తలెప్పి వస్తుందో ఏ కాలు పీకుడు అని టెన్షన్ పడిపోయేదాన్ని అంత గారంగా అంత తేనగా అంత బాధ పడిపోయేదాన్ని నా బిడ్డ కోసము నా బిడ్డ వల్ల ఎంతో నరకం మోసాను ఎంతో బాధపడ్డాను అంత బాబుకైనా సరే పోలీసులు విజయసాయి రెడ్డి గడికి వెళ్తాడు పోలీసులతో మరీ దెబ్బలు తినతనితో కలిసి మాట్లాడినాను నేను చుట్టూరు దే పోలీసులు ఎల్ల కాదు నాయనా లేడీస్ నాయనా ఇంకో అతను అంటే ఆ కిందలు జారిపోయి వాళ్ళు కొట్టినా సరే ఆ కిందలు బాబు మా వాళ్ళు పాకిస్తాన్ దొరిపోయారు తండ్రి అని అతను కాళ్ళు మన పడిపోయి మరీ ఏడిసిందని మీ వాళ్ళు హాస్ట్ పదిహేను పదిహేడు రిలీజ్ అవుతుందమ్మా అన్నారు ఆ పదిహేడుకి రిలీజ్ అవుతున్నారు ఇంకా మాకు గుండె సౌకపన వచ్చింది ఎందుకంటే మా వాళ్ళు చిన్న పిల్లలు మా వాళ్ళకి ఆధారాలు అందలేదు ఈ ఆధారాలు అందిన అందరూ వచ్చేస్తారు పదిహేడుగురు మా వాళ్ళు పిల్లలు ఇద్దరు ఉండిపోతారని ఇంకొక పదిహేను రోజులు ఇంకా ఎక్కి వేడుసాము ఇంకా బాధపడిపోయాము ఎందుకంటే ఆ పదిహేడుగిరాస్ట్ పదిహేను రౌండ్ నువడం మంచిదైంది ఇప్పుడు ఇరవై మంది రావడం అందరితో సంతోషంగా రావడం చాలా మంచిదైంది నాపోతే వాళ్ళు వచ్చేసి నా బిడ్డలు ఉండిపోతే నా బిడ్డలు ఎంత మిగిలిపోతారో ఎంత ఏడుస్తారు వాళ్ళకేం తెలియదు కదా వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఉండిపోతే అని అది ఒక ఎంతో చాలా గుండెల్లో చాలా బాధపడి చాలా టెన్షన్ పడి చాలా అన్యాయంగా మా కడుపు కోతలు పెట్టేసి మా బిడ్డలు ఆ ఊరు వెళ్ళిపోయారు మా బిడ్డలు ఎప్పుడు వస్తారు ఎప్పుడుకి వస్తారని చాలా ఎదురు చూసాం ఇంతవరకు ఆయన ఈ రోజు మా బిడ్డలు వస్తున్నారు అని చాలా సంతోషంగా వస్తున్నాం భగవంతుడు దండం పెడుతున్నాము మీరేళ్ళు వరకు దండం పెడుతున్నాము మీ డిపార్ట్మెంట్కి మొత్తము మీ డిపార్ట్మెంట్కి మొత్తం మమ్మల్ని ధన్యాలు చెప్తున్నాం మమ్మీ